वेलकम रचा रवि एंड हिज टीम। शंकर दादा MBBS, शंकर दादा MBBS, शंकर दादा MBBS, शंकर दादा MBBS। अरे एटीएम आना, मेरा बैग तीसरा रहा। అరే ఏటీఎం ఇప్పుడు మనం టూర్ డిసైడ్ చేసినాం. అదేనా టూర్ డిసైడ్ చేసినా? ఓకే. అరే నమస్తే శంకరణా. నమస్తే. నమస్తే తమ్ముడు. అరే అన్న, నేను లేకుండా టూర్ డిసైడ్ చేసినావు లేనాను? అరే తమ్మి, నువ్వు లేకుండా టూర్ ఏంట్రా, తీసుకో. అరే థ్యాంక్స్ అన్న. అరే ఏటీఎం అన్న, ఈసారి టూరు లోకల్ డిసైడ్ చేసిండా లేకపోతే ఎస్టీడీ డిసైడ్ చేసిండ్రా బాయ్? ఏ సారీ అన్న, ఐఎస్డీ డిసైడ్ చేసిండ్రా బాయ్. అరే బాప్రే, ఐఎస్డీ అన్నా? ఐఎస్డీ అంటే బాంబేనా ఢిల్లీనా? అరే అవి కూడా ఇష్టం చేయరా బాయ్. ఐఎస్డి అంటే ఇప్పుడు నువ్వు అమెరికా డిసైడ్ చేసిన అనా, మనం ఎట్లా పోతున్నామే? అరే గామత్ర బాయ్, రెండు ఫుల్ టికెట్లు ఒక హాఫ్ టికెట్. అమెరికా అన్నా, అమెరికా అడికి పోతందుకు ఒక పొజిషన్ ఉండాలండి. ఏటీఎం అన్నా, పొజిషన్ అంటే ఏదిరా? ఏ అన్నా, పొజిషన్లు గిజిషన్లు మనకు తెలియవు, దింపమంటే దింపుతా అంతే. నువ్వు ఆగరా, నీకేం తెలుసా, నువ్వు చెప్తాం అన్నా. నువ్వు పరేషాన్ కాకి, మా ఇంటి మీద ఒక ఐటమ్ గార్డ్ ఉన్నాడు, వాడన్ని గిబ్బె దందా చేస్తాడనా? అరే ఏటీఎం అన్నా, నువ్వు వెళ్ళి ఐటమ్ గాని తీసుకురా పో. ఏ తీసుకురావుడు కాదు, ఒక్కటేసారి ఎత్తుకొచ్చుడు. మొత్తానికి పని అయిపోతుంది అన్నమాట. అరే అన్నా, అరే అడ్రస్ అన్నా చెప్పినావు, ఎవరు చూపుతారా? మీ అయ్యా చూపుతారా? వస్తున్నానా? వస్తున్నానే. అది తొందర తీసుకురండి. ఒకటి తర్వాత ఒకటి తీసుకురావచ్చు. నేను రానన్నా కాదన్నా స్టూపిడ్స్. ఏ చెప్పానా, నేను తీసుకొచ్చినాం. తీసుకొచ్చిరా. అరే ఇల్లీగల్ రా, నువ్వు చెప్పిన ఐటమ్ కాదు వీడేనా? ఈడేనా? చూస్తే నేను అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యి, కానీ నిన్ను చూసాక చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అరే నీ పేరేంద్రా? శకలక. శకలక? అరే వీడు సారా మేడవారా గిట్లున్నాడు. మీకెందుకు స్టూపిడ్స్? మార్నింగ్ సార్ ని, ఈవినింగ్ మేడం ని. చూడు శకలక, మేము ముగ్గురం అమెరికా డిసైడ్ అయినాం. గోవా అంటే ఈవినింగ్ ఫ్లైట్ కి వెళ్ళి మార్నింగ్ రావచ్చు, కానీ అమెరికా అంటే ఎక్కడో ఉంది. సో ఫార్ ఐ కాంట్. ఏయ్ నువ్వు డిసైడ్ చేయడమేంద్రా, ఇక్కడ ఆల్రెడీ అన్న డిసైడ్ చేసిడు. నీ అప్ప చింపుతాడు. వచ్చింది మన పని కోసమే కదరా, ఎందుకు ఆవేశపడతావు? చూడు చెక్కు, మా ముగ్గురిని అమెరికా డిసైడ్ చేయడం నీ వల్ల అవుతుందా? నాతోనే అవుతుంది. మరి దానికి ఏదో పొజిషన్ కావాలన్నాడు మా వాడు. పొజిషన్ కాదు, ప్రొసీజర్ తెలుసా? గద్దెలిస్తే నిన్నెందుకు పిలుస్తావు రా బాయ్? ఇప్పుడు మేము అమెరికా డిసైడ్ కావాలంటే మాకేమేం కావాలి? ఫస్ట్ నువ్వు పైన చెయ్యాలి. అరే అన్నా, ఎవ్వని ఎవ్వనికో ఏమేమో చేస్తున్నాం, చెయ్యాలి అవుతున్నాడు కదా. శకలక, ఇప్పుడు మేము ముగ్గురికి అమెరికా డిసైడ్ చేయాలంటే మాకేం కావాలి? పాస్పోర్ట్. పాస్పోర్ట్ వాటరా బాయ్, నిన్న జాతర దిగలే పాస్పోర్టులు. ఇదిగో, మీరు జాతర దిగిన పాస్ఫోటోస్ కాదు, అందుకే మిమ్మల్ని స్టూపిడ్స్ అన్నది. నిన్ను మళ్ళీ మళ్ళీ అంటూనే ఉంటా, పాస్పోర్ట్ అంటే ఇది. అరే ఇది కలర్ పాస్బుక్ రా బాయ్. దానికి పాస్బుక్ అనరు, పాస్పోర్ట్ అంటారు. ఆ పాస్పోర్ట్ కూడా మనిషికి ఒకటే ఇస్తారు, అర్థమైందా? పుట్టడా కాదురా స్టూపిడ్స్ పుట్టాడు అంటున్నా. దించుతా దించుతా, నేను వచ్చి చాలు చెప్పాను. ఏం దించినవరా? దించు. చూడు చెక్కు, ఈ పాస్పోర్ట్ నువ్వు మాకు ఎన్ని రోజులు ఇప్పగలుగుతావు? 30 రోజులు ఇప్పిస్తా. వీడేంద్రా 30 అంటున్నాడు. చెక్కు మీద చేస్తే 2 రోజులు ఇప్పిస్తా. ఓకే, పాస్బుక్ ఓకే అయిపోయింది. పాస్పోర్ట్ రాగానే ఇళ్ళ పండగ కాదు, వీసా కూడా ఉన్నది. అరే ఏటీఎం, ఈ వీసా అంటే ఏంద్రా? అరే వీసాలు గీసాలు నాకు తెలియనా, దింపమంటే దింపుతా అంతే. దింపి అవుతాయి, నువ్వు ఆగు. వీసా అంటే మీకు ఇచ్చే పర్మిషన్. అరే అన్నా, మాకు పర్మిషన్ ఎంత? నిన్ను అమెరికా పంపనే పంప, శంకర్ నే పంపుతా. ఏ నిన్ను కూడా పంపుతా. ఐ లవ్ యూ. చెక్కు నీకేం కావాలో చెప్పు. నా మీద చెయ్యి.
వీసా కూడా ఓకే. ఏయ్ ఇప్పుడు వీసా ఓకే రో. శంకర్ నీకు ఇన్ని ఇప్పిస్తున్నా కదా, నాకు నీకు ఏం సెటిల్మెంట్ లేదా? సెటిల్మెంట్ ఏంద్రా? ఏయ్ అన్న దగ్గర మస్తుగున్నాయి, నీకేం కావాలంటే అది ఇస్తాం అంతే. నాకు ఏమద్దు అన్న దగ్గరి, అన్నతో ఒక రోజు సెట్టింగ్ అదోకేనా అడుగు అంతే. ఈ సెట్టింగ్ ఏందిరా? అరే సెట్టింగ్ అంటే సిట్టింగ్ అన్న. ఏ సిట్టింగ్ ఓకేనా బై? నువ్వే సిట్టింగ్ చెప్పు. అరే అన్న మస్తానా? టెంకు నువ్వు ఇట్లా అమెరికాలో నీకు ఎవరు తెలుసు? అరే బామ్మ తెలుసు. ఎవడి బామ్మ? వాడి బామ్మ వీడి బామ్మ కాదురా, ఓ బామ్మ తెలుసు. సిట్టింగ్ ఓకే అన్న, తొందరగా వచ్చేయి. ఏ శకు ఆ లోపల సిట్టింగ్ ఓకే అంట, వెళ్దామా? సిట్టింగ్ కన్నా ముందు మన ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ వద్దాం. ఏ అండర్స్టాండింగ్ అయినా ఏ స్టాండింగ్ అయినా ఫస్ట్ లెక్క తెలిసింది మా ఏటీఎం. అరే ఏటీఎం వాడి లెక్క ఏంటో చూసుకో. ఏ నడరా బాయ్, నీ లెక్క ఏదో తెలుసా? నువ్వు చేస్తేనే వస్తా. షట్ నడు. అప్పా ఏటీఎం, నీకు హనీ ఇష్టమా కచప్ ఇష్టమా? దింపుతా అనే అనుకుంటున్నావో? ఆ దింపినావు గడి, పద లోపలికి ఓవర్ చేస్తూ. అరే ఏటీఎం వీడేం దిలాస్తున్నాడు? అరే ఏటీఎం ఏమైందిరా? ఏటీఎం ఏమైందిరా? నువ్వు చెయ్యి వేస్తేనే చెబుతా. ఎప్పుడు కొత్త కొత్త గెటప్ లో నీకు ఇంట్రెస్ట్ గా చేస్తావు, చాలా బాగుంది. ఏ రవి, చిరంజీవి గారి సినిమానే ప్యారడీ చేస్తారా మీరు? మీకు ఎంత ధైర్యం? సో ఇక్కడ శంకర్ దాదా ఇదే చేసిన చిట్టిబాబు ఒకడు, అతని హైట్ కి అతను చేసే మూమెంట్స్ కి సంబంధం ఉండదు. పొడుస్తా అని రావటం ఎంతో బాగా. ఆ ఏటీఎం క్యాడర్స్ ఎక్కడ శ్రీకాంత్, ఎక్కడ చిట్టిబాబు? ఇట్స్ గుడ్ గుడ్ ఎంటర్టైన్మెంట్, బాగా వచ్చింది. గుడ్, కీప్ ఇట్ అప్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.